సోషల్ మీడియాలో నిత్యం హాట్ టాపిక్ అయ్యే అంశం సుడిగాలి సుధీర్, రష్మి లవ్ మ్యాటర్. ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ముచ్చట్లు, పెళ్లి సంగతులే దర్శనమిస్తుండడం కామన్ అయిపోయింది. అలానే ఇద్దరి క్రేజ్ కూడా బాగానే పెరిగిందని చెప్పొచ్చు. చిన్నితెరపై సుధీర్, రష్మి కలిసి కనిపిస్తే చాలు ఇంట్లో ఈలలు పడాలన్నట్టుగా ఫేమ్ కొట్టేసింది బ్యూటిఫుల్ జోడీ. మరి అంతటి క్రేజ్ ఉన్న ఈ జోడీ తమ ప్రేమకి ఎంతో అద్భుతమైనటువంటి లీడ్ తీసుకుంటుందనుకుంటే 10 ఏళ్లకి శుభం కార్డు వేసేశారు. సో ఇంకేముంటుంది జబర్దస్త్లో? అంతకుమించి సుడిగాలి సుధీర్, రష్మి క్రేజ్ని క్యాష్ చేసుకునేలా ఏ స్పెషల్ ఈవెంట్ చేసినా ఇద్దరు స్కిట్ చూపిస్తూ భారీ టీఆర్పీని సాధించారు. ప్రేక్షకులు సైతం ఎన్నిసార్లు ఇలాంటి స్కిట్లు చూసినా అస్సలు బోర్ ఫీల్ అవరు. మరి అలా ఇప్పటికే వేదికపై కెమెరా ముందు ఎన్నోసార్లు సుధీర్, రష్మి పెళ్లి కూడా చేసేశారు. అంతేకాదు ఇద్దరిపై రొమాంటిక్ సాంగ్ షూట్ చేసి ప్రతి పండుగ వేళ బుల్లితెరపై జబర్దస్త్ చేశారు. తాజాగా మరి వినాయక చవితి షోలో 9 సంవత్సరాల ప్రేమకు గుర్తుగా 9 గిఫ్ట్లు కూడా అందించింది. అప్పుడే ఏదో జరగబోతుందని అనుకున్నాం, కానీ అప్పుడు గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ 9 సంవత్సరాల తీపి గుర్తుల్ని 9 గిఫ్ట్లుగా గుర్తుండిపోయేలా ఇస్తున్నా అంటూ ప్రేమ పాటల రూపంలో ఫిదా అయ్యేలా సుధీర్పై తన మనసులో ఉన్న ప్రేమని మాత్రం ఇండైరెక్ట్గా చెప్పింది, డైరెక్ట్గా కాదు. ఈ సీన్ చూసినటువంటి వాళ్ళు అప్పుడు గెస్ట్లుగా ఉన్నటువంటి రోజా గారు, ఇంద్రజ పెళ్లి చేసుకుంటే చూడాలని ప్రతి ఒక్కరు కోరిక అని చెప్పారు. సో చివరిగా తీవ్రంగా భావోద్వేగానికి గురైంది రష్మి. సుధీర్, రష్మి స్వీట్ హగ్ ప్రేమ మైకంలో ఆ ఇద్దరు చూపిన హావభావాలు హైలైట్. అసలు దాన్ని యాక్టింగ్ అని ఎవడైనా అంటాడా? మొత్తానికైతే టెన్షన్ పెట్టి మళ్ళీ చివరికి రష్మి నుంచి రావాల్సిన ఎస్ అనే పదాన్ని మాత్రం దాచిపెట్టేశారు. అంటే నిజంగానే వాళ్ళిద్దరి మధ్య ఎస్ అన్న పదానికి చోటు లేదా అని మళ్ళీ ఫీల్ అవుతున్నారు. కానీ ఏం చేస్తాం, 10 ఏళ్ల ఈ ప్రేమ కేవలం స్క్రీన్ వరకే కానీ రియల్ లైఫ్లో లేదు అంటున్నారు. కానీ ఈ 10 సంవత్సరాలు లవర్స్గా వాళ్ళు మనల్ని ఎంటర్టైన్ చేసి ప్రేమను పంచారు. కాబట్టి వీ టు లవ్ యూ ఎస్ఆర్ సుధీర్ అండ్ రష్మి, సెలబ్రేషన్ ఆఫ్ 10 ఇయర్స్ లవ్. కాబట్టి ఇద్దరికీ మనం విషెస్ చెప్పాల్సిందే కదా.